नमस्ते वेलकम टू टीवी 36 न्यूज ताटिकोंड मंडलम पोन्नेकल्लु प्राथमिक आरोग्य केंद्रंलो एमएलए कुमार्तेलकु स्वयंगा वैक्सीन वेशारु एमएलए डाक्टर उंडवल्लि श्रीदेवी मूडो दश करोनानु एदुर्कोवालि अंटे वैक्सीन तप्पनिसरन्नारु 15 नुंचि 18 संवत्सराल लोपु वारु वैक्सीन तप्पनिसरिगा वेयिंचुकोवालन्नारु प्रजल्लो धैर्यं నింపేందుకు మా కుమార్తెలకు పొన్నేకల్ గ్రామాలని పిహెచ్సిలో వ్యాక్సిన్ వేయించడం జరిగిందన్నారు ఆమె సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు వ్యాక్సిన్ పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు పోవాల్సిన అవసరం లేదన్నారు ఆమె తాటికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఒక పర్సన్ నేను మీ డాక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడితే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది వ్యక్తిగతంగా 1-to-1 అదే కనుకుంటా ఒక పర్సన్ విత్ సామూహికంగా అంటే విత్ మాస్ ఆఫ్ పీపుల్ సో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్స్పోజర్ టు ద కరోనా విల్ బి ద మోర్ హయ్యర్ సైడ్ ఎందుకంటే ఎక్కువ టైం అంటే మార్నింగ్ వాళ్ళు 6-7 వెళ్తారు చాలా స్వీట్ చేతనే ఉన్నారంటే మరి నార్మల్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే మేబీ అరౌండ్ 9 o'clock సో వెళ్ళేప్పటికీ 5 అవుతుంది ఆల్మోస్ట్ దే ఆర్ స్పెండింగ్ అరౌండ్ 8 అవర్స్ సో ఈ టైం ఏంటంటే వాళ్ళు తింటుంటే అంటే భోజనం టైంలో జగనన్న భోజనం ముద్దని ఇస్తున్నాం సో అంతేకాకుండా మరి పిల్లలు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు మరి వాళ్ళ యొక్క చాలామంది మాస్క్స్ వాడట్లేదు అంతేకాకుండా చాలాసేపు వచ్చేసి మాస్క్ పెట్టుకుంటే మనకి సఫికేషన్ లాగా ఉంటుంది వెంటనే తీయటం ఈ తీయటం వల్ల ఏమవుతుందంటే చాలామంది పిల్లలు వాళ్ళకి ఉన్నాయని కూడా ఇప్పుడు నా కరోనా సింటమ్స్ లేకుండా కూడా కరోనా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇదివరకు క్లాసికల్కి లైక్ కోల్డ్ ఫీవర్ లేకపోతే కాఫ్ దగ్గు ఇలాంటి ఏమైనా ఉన్నా మజిల్ పెయిన్స్ ఉన్నా కరోనా వచ్చినట్టు ఏంటంటే సింటమ్స్ లేకుండా కూడా కరోనా వస్తుంది కాకపోతే ఇక్కడ దోస్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ ద వ్యాక్సినేషన్ అంటే కరోనా వచ్చి వ్యాక్సినేషన్ చేసుకున్న వాళ్ళలో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆటోమేటిక్గా కరోనా వచ్చినప్పుడు న్యాచురల్ యాంటీబాడీస్ వస్తాయి అది రికవర్ అయ్యేటప్పుడు సో దానితో వ్యాక్సినేషన్ ఏంటంటే యాంటీబాడీస్ మొత్తం ఎక్కువ ఉంటుంది వాళ్ళని ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చినా కానీ బేసికలీ తక్కువ ఛాన్స్ వచ్చినా కానీ వాళ్ళంత సఫర్ కాదు వేరే స్టూడెంట్స్ వాళ్ళు వస్తే వ్యాక్సినేషన్ తీసుకోలేదు కానీ స్కూల్కి వెళ్తున్నారు సో కనుక దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ద థర్డ్ వేవ్ సో అందువల్ల ఏంటంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ 15 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు పెట్టాం ఈరోజు మా పాపల్ని కొన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఎందుకంటే చాలామంది వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందో సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుందో చాలామంది చనిపోయారు రకరకాల అపోహలు ఉంటాయి సో వ్యాక్సినేషన్ నథింగ్ బట్ డెడ్ వైరస్ ఆర్ఎన్ఏ స్పైక్స్ ఇప్పుడు కరోనా ఉన్న మీకు స్ట్రక్చర్ తెలిసే ఉంటుంది దానిపైన స్పైక్స్ని తీసుకొని డెడ్ స్పైక్స్ని సో ది వెక్టర్ని యూజ్ చేసి బాడీని ఇంజెక్ట్ చేస్తారు ఎప్పుడైతే యాంటీజెన్ మన బాడీలో వస్తుందో సో న్యాచురలీ వీ ప్రొడ్యూస్ యాంటీబాడీస్ సో యాంటీజెన్ రియాక్షన్ వల్ల వాట్ విల్ హ్యాపెన్ యాంటీబాడీస్ వస్తాయి సో దిస్ ఈస్ ద మోటివ్ ఆఫ్ గివింగ్ ద వ్యాక్సిన్ సో ఈ వ్యాక్సిన్ రకరకాలు ఉన్నాయి రష్యన్ వ్యాక్సిన్ ఉంది అండ్ మెడోనాల్ ఉంది లేకపోతే స్పుత్నిక్ దెన్ కోవాక్సిన్ దెన్ కోవిషీల్డ్ సో వ్యాక్సిన్ ఏదైనా కానీ బట్ చేయించుకోవాలి ఎందుకంటే దాని ఇంగ్రీడియంట్స్ వాట్ ఎవర్ దట్ ఈస్ డిఫరెంట్ బట్ వాట్ ఎవర్